నేటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ కొనసాగించనున్నారు. అయితే ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, జారీ చేసింది 2017లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దర్యాప్తు జరిపింది. దానిలో భాగంగా అనేక మంది సినీ ప్రముఖుల్ని విచారించింది, దాదాపు 62 మందిని విచారించింది, 4 ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. అయితే ఇప్పటికే ఈ సినీ రంగ ప్రముఖులకు కొంతమందికి క్లీన్ చిట్ లభించింది అనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా కెల్విన్ మార్కెరాన్స్ ఈ వ్యక్తితోనే ఈ కేసు మొత్తం మొదలైంది. ఇతను గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతూ అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కు పట్టుబడ్డాడు. అతనితో పాటు మైక్ కమింగో తదితరులను గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్లను ఇటీవల ఈడీ అధికారులు విచారించి ఈ తర్వాత వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పూరి జగన్నాథ్తో పాటు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ తో పాటు నవదీప్ క్లబ్ మేనేజర్ అట్లనే ముమైక్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ లకు నోటీసులు జారీ చేసింది. మొదటగా ఈ రోజు సంచలన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను విచారించాలని భావిస్తుంది. వీళ్ళందరూ కూడా డార్క్ నెట్ వెబ్సైట్ ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఈ అమ్మిన వాళ్ళందరూ కూడా విదేశీ మూలాలు ఉన్న వాళ్ళు కావడం, వాళ్ళు విదేశాల నుంచే ఈ డ్రగ్స్ తెప్పించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిలో క్రమా నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యాన్ని ఇక్కడి నుంచి విదేశాలకు డబ్బు తరలించి విప్పారన్న కోణంలోనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ దానికి గనక ఆధారాలు లభించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళందరూ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లే అన్న దానికి కూడా ఆధారాలు లభ్యం అవుతాయి. కాబట్టి ఈడీ దర్యాప్తు కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈడీ దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ అయిన 3 నిందితులు, డ్రగ్ పెడ్లర్స్ గా ఉన్న 3 నిందితుల్ని ఇప్పటికే విచారించింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో విచారణ చేసిన సమయంలో అటు రకుల్ ప్రీత్ కానీ రాణా దగ్గుపాటి వీళ్ళ పేర్లు మాత్రం వినపడలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈడీ ఇచ్చిన నోటీసులు ఇవ్వడంతో వాళ్ళ పేర్లు వెలుగులోకి వచ్చే ఇప్పటికే అటు రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య వ్యవహారంలో అటు ఎన్సీబీ అధికారులు, ముంబై ఎన్సీబీ అధికారులు రకుల్ ప్రీత్ కి నోటీసులు జారీ చేసి ఆమెను విచారించడం జరిగింది. ఇప్పుడు ఈడీ అధికారులు కూడా వీళ్ళందరినీ విచారించడానికి రంగం సిద్ధం చేశారు. గతంలో ఈ కేసుని ఏదైతే దర్యాప్తు చేశారో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు, ఆయనతో కూడా పూర్తి వివరాలను ఇప్పటికే ఈడీ అధికారులు తీసుకున్నారు. విచారణ ఏ రకంగా కొనసాగింది, ఎవరెవరిని విచారించారు, విచారణలో బయటపడ్డ అంశాలు ఏమేంటి అనే దానిపైన ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించారు. పవన్, మరి విచారణ చూసుకున్నట్లయితే ఈ రోజు స్టార్ట్ అవుతుందన్నారు పూరి జగన్నాథ్ తో. మరి విచారణ అనేది ఏ టైంలో కొనసాగచ్చంటారు, ఏ టైంలో ప్రారంభమవుతుంది, అక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారంటారు? మనం ఈడీ కార్యాలయం ముఖద్వారం వద్ద ఉన్నాం. మరి కాసేపట్లోనే ఇక్కడికి పూరి జగన్నాథ్ వస్తారని చెప్తున్నారు. ఆయన్ని విచారించడానికి ఈడీ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఒక క్వశ్చనేర్ ను కూడా ప్రిపేర్ చేసినట్టుగా సమాచారం. ఎవరెవరి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు, దానికి ఎటువంటి లావాదేవీలు జరిపారనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు జరపనున్నారు. అయితే ఈడీ కార్యాలయంలో అటు పూరి జగన్నాథ్ కు సంబంధించి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా తీసుకొని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే పూరి జగన్నాథ్ ఈడీ కార్యాలయానికి వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లో వాళ్ళు విచారణకు హాజరైన తర్వాతే అటు ఈడీ ఎటువంటి విచారణ చేస్తుంది, ఎటువంటి ప్రశ్నలు సంధిస్తుంది అనేది వేచి చూడాలి. అయితే సినీ ప్రముఖుల్లో మాత్రం ఇప్పటికే గుబులు మొదలైంది. ఈడీ విచారణతో ఎటువంటి విషయాలు వెల్లడి చూస్తే, ఒకవేళ తమ బయటపడితే, తమ చేసిన తప్పులు బయటపడితే ఈడీ ఎటువంటి చర్యలకు దిగుతుంది అనే భయాందోళన వాళ్ళలో నెలకొన్నాయి. ఇప్పటికే ఒకవేళ కనుక వీళ్ళు ఫెమా చట్టాలను ఉల్లంఘించి విదేశాలకు డబ్బు తరలించినట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఆస్తుల జప్తు కావచ్చు, మరొకమైన చట్టపరమైన చర్యలు కూడా ఇప్పటికే ఈడీ సిద్ధమైంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక సినీ రంగంలో ఒక రకమైన గుబులు ప్రారంభమైంది. మొత్తం 12 మంది సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరు కావడానికి అయితే మొత్తం ప్రిపేర్ అవుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ రోజు పూరి జగన్నాథ్ మరి కాసేపట్లో వస్తారని చెప్తున్నారు. ఆయన 11 గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. 11 గంటల నుంచి ఆయన్ని ఎంతసేపు విచారిస్తారు, ఏమేమి వివరాలను ఆయన నుంచి రాబడతారు అనేది మాత్రం వేచి చూడాలి రూపా. ఈడీ అధికారులు ఏ అంశాల మీద వాళ్ళు క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకున్నారంటారు, దేని మీద వాళ్ళు ఫోకస్ చేసే అవకాశం ఉందంటారు, ఒకవేళ కేసులు నిర్ధారణ అయితే వాళ్ళు నిజంగానే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలిసినట్లయితే వాళ్ళు చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంటారు?
మొత్తంగా ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు, గతంలో అరెస్ట్ అయిన నిందితులు కెల్విన్ మార్కెరాన్స్ కావచ్చు, అట్లనే మైక్ కమింగో తదితరులు, అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సంబంధాలపైన అటు ఈడీ కూడా దృష్టి సారించింది. అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న డ్రగ్ ముఠాల బ్యాంక్ ఖాతాలను వివరించేందుకు, అటు సేకరించేందుకు కూడా ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకొని ఉంది. వీళ్ళందరూ కూడా ఆయా దేశాలకు సంబంధించిన డ్రగ్ ముఠాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్లకు ఇటు పూరి జగన్నాథ్ తదితరులు నిజంగానే డ్రగ్స్ కొనుగోలు చేసుకుంటే వాళ్ళకి ఏ రకమైన చెల్లింపులు చేశారు అనే దానిపైన ప్రధానంగా వాళ్ళని అడగను ఉన్నారు. వీళ్ళు బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్ చేశారా, లేకుంటే వ్యక్తిగతంగా చేతికి నగదు రూపంలో ఇచ్చారా, తదితర వివరాలన్నింటి కూడా సేకరిస్తారు. అట్లా తీసుకునే డబ్బును ఈ ముగ్గురు నిందితులు ఏ ఖాతాలకు మళ్లించారా అనే దానిపైన కూడా పూర్తి వివరాలను రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి మొత్తం 62 మందిని గతంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో సాక్షులుగా ఎవరెవరినైతే విచారించారో వాళ్ళను కూడా తిరిగి మరోసారి విచారించాలని భావిస్తుంది. కెల్విన్ మైక్ కమింగాలను అప్పట్లో 2017లో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో వాళ్ళు ఇచ్చిన వివరాలు ఏంటి, ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు మొన్న రీసెంట్ గా ఈ ముగ్గురు నిందితులను కూడా విచారించారు, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారు, వీటిలన్నింటినీ కూడా ఈ పూరి జగన్నాథ్ తదితరులకు ఎవరైతే నోటీసులు జారీ అయినాయో సినీ ప్రముఖులకు, వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఒకటిగా ఉందా లేదా అనేది కూడా వాళ్ళు సరిపోల్చుకొని ఆ తర్వాత చర్యలకు రంగసిద్ధం చేస్తున్నారు. రూపా, థ్యాంక్ యూ పవన్. Thank you.